నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. ఈద్ పండగ నేపథ్యంలో కిటకిటలాడిన పట్టణ ప్రధాన వీధులు పండగ సామాగ్రిని ఖరీదు చేయడంతో జనసంద్రంగా మారిన కూడళ్ళు, సామూహిక ప్రార్థనలకు ఈద్గా మైదానంలో పూర్తయిన ఏర్పాట్లు. కామారెడ్డిలోని శబరిమాత ఆశ్రమానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తులు, గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు జరిపి పాదయాత్రను ప్రారంభించిన మఠాధిపతి. పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షి షా తెలియజేశారు. బుధవారం స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన వసతులను పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని బుధవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా పరిశీలించారు. ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ ఏర్పాటు తదితర వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను నిశితంగా పరిశీలించి అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో చివరి రోజైన బుధవారం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని ఆయా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అటు ఈద్ ఉల్ ఫితర్ పండుగ నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన వీధులు కిటకిటలాడాయి. పండుగకు అవసరమైన సామాగ్రి ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. రంజాన్ మాసంలోని రోజైన బుధవారం సామూహిక ప్రార్థనలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ గడిపిన వారంతా మాసంలోని చివరి రోజున ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా మసీదుల్లో మత పెద్దలు రంజాన్ ప్రాముఖ్యత, ఉపవాస దీక్షలు, ప్రవక్త చూపించిన మార్గంలో పయనించే విధానాలను తెలియజేశారు. ఇలా ఉంటే గురువారం ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకోనున్న నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన వీధులు కిటకిటలాడాయి. పండగకు అవసరమైన వస్తువులు ఖరీదు చేయడంతో పాటు బట్టలు ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. ముఖ్యంగా అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, అశోక్ రోడ్ మీదుగా గల ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. ఈద్ రోజున ప్రత్యేకంగా చేసుకునే వంటకాల సామాగ్రితో పాటు బట్టలు, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేశారు. పండుగను ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. కామారెడ్డిలోని శబరిమాత ఆలయం వరకు చేపట్టనున్న పాదయాత్ర జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా భక్తిగీతాలను ఆలపిస్తూ యాత్రలో పాలు పంచుకున్నారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిపి పాదయాత్రను ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి గ్రామంలో గల శబరిమాత ఆశ్రమానికి భక్తులు చేపడుతున్న పాదయాత్ర బుధవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి పాదయాత్ర ప్రారంభం కాగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి యాత్రను ప్రారంభించి ఘనంగా వీడ్కోలు పలికారు. ముందుగా ఆలయంలో శబరిమాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి గీతాలను ఆలపించడంతో కోలాహల వాతావరణం నెలకొంది. శబరిమాతాయ శబరిమాతాయ
నమో భగవతే శబరి మాత. గత 13 సంవత్సరాలుగా జిల్లాలోని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందిన అనేక మంది భక్తులు శబరిమాత ఆశ్రమానికి పాదయాత్రగా వెళ్తున్నారని ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి పేర్కొన్నారు. ఈ ఏడాది 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు పాదయాత్ర నిర్వహిస్తున్నారని, వారంతా క్షేమంగా చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు. కామారెడ్డి జిల్లాలో తాడబాయి గ్రామం నందు శబరిమాత ఆశ్రమానికి ప్రతి సంవత్సరము గత 17 సంవత్సరాల నుంచి ఉగాది రోజు శోభాయాత్ర మొదలుపెట్టి నడుచుకుంటూ మన ఆదిలాబాద్ చుట్టూ గ్రామస్తులందరూ కూడా తాడబాయి వరకు శ్రీరామనవమి రోజు చేరుకొని చాలా లక్షల మందితో కలిసి తాడబాయి శబరిమాత ఆశ్రమంలో చాలా పెద్ద కార్యక్రమం. ఆమె శబరిమాత గారు రామ భక్తురాలు, అఖండంగా కొన్ని కోటానుకోట రామనామం చేసింది, విశేషంగా అన్నదానం చేసింది. మన చుట్టుపక్కల ప్రతి గ్రామంలో శబరిమాత ఆశ్రమాలు ఉన్నాయి. ఆమె విడిగా మాతృమూర్తులు తల్లులందరితో స్త్రీలందరితో కొన్ని లక్షల మందిని ఇంట్లో కుటుంబ వ్యవస్థను చాలా బాగా నడిచే విధంగా తయారు చేసింది. ఆమె భక్తులందరూ కూడా శాకాహారులుగా ఉంటూ, మత్తు పానీయాలకు దూరంగా ఉంటూ మన చుట్టుపక్కల గ్రామాల్లో ఆమె కొన్ని లక్షల మంది శిష్యులు ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ శబరిమాత ఆశ్రమాల నుంచి ఉగాది రోజు నిన్న సాయంత్రం పూట బయలుదేరి ఇక్కడ వచ్చి గోపాలకృష్ణ మఠంలో రాత్రి బస చేసి పొద్దున అల్పహారం చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడికి రోజు 20 కిలోమీటర్లు, 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు నడుస్తారు కిలోమీటర్లు. ఈ పాదయాత్రలో ఎక్కువగా విశేషంగా వృద్ధులు, మాతృమూర్తులు ఉంటారు. వీళ్ళందరికీ మనమందరము శబరమ్మ భక్తులు కనుక రామనామం చేస్తూ, రామనవరాత్రాలు అంటారు, ఆ రామనవరాత్రాల్లో అఖండ రామనామం చేస్తూ వీళ్ళందరూ గ్రామ గ్రామంలో తాడబాయి వరకు, కామారెడ్డి జిల్లాలో తాడబాయి వరకు శబరిమాత ఆశ్రమం వరకు బయలుదేరుతారు. శ్రీరామనవమి రోజు వీళ్ళందరూ చేరుకుంటారు. మన హిందూ బంధువులందరూ తప్పకుండా వీళ్ళందరికీ యథాశక్తిగా మనసా వాచా కర్మణ సహకరించవలసిందిగా మనం. ఆదివాసీలలో అన్ని తెగల వారికి రాజకీయ పార్టీలు సముచితమైన ప్రాధాన్యం ఇవ్వాలని ఆదివాసీ కోలాం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భీమ్రావు అన్నారు. స్థానిక యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ తెగల నేతలతో కలిసి ఆయన పాల్గొని పలు తీర్మానాలు చేశారు. ఆదివాసీ 9 తెగలలో అట్టడుగున ఉన్న పర్దాన్, తోటి, కొలాం, నాయక్పోడ్, అంద్, మన్నేవార్ తెగలకు రాజకీయ పార్టీలు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కొలాం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భీమ్రావు కోరారు. పట్టణంలోని యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 5 తెగల ప్రతినిధులు పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు సట్ల అశోక్, పాండురంగ్, దుర్వ నాగేష్, నైతం రమేష్, తులసీబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలాం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భీమ్రావు మాట్లాడుతూ అట్టడుగున ఉన్న ఆదివాసీ తెగలను రాజకీయ పార్టీలు గుర్తించడం లేదని అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ రంగాల్లో రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 5 తెగల నుండి ఓ నాయకుడిని అభ్యర్థిగా బరిలో నిలబెడతామని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆంధ్ర, తోటి, పర్దాన్, కొలాం మొదలకు 5 తెగలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఈ అన్యాయం పైన మరి 5 తెగల భవిష్యత్తు కార్యాచరణ మరి మనం 5 తెగల వారు కూడా అందరూ పెద్దవాళ్ళు అందరూ మేధావులు కలిసి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఆదిలాబాద్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి భారతదేశంలో ఆదివాసీ తెగలైనటువంటి 705 ఆదివాసీ తెగలున్నాయి. 600 భాషలు ఆదివాసీ భాషలు మాట్లాడుతున్నాం. మా యొక్క ఆదివాసులను గుర్తించి ఐక్యరాజ్య సమితి జెనీవాలో 1994 మాకు ఒక ఆదివాసీ దినోత్సవాన్ని కూడా, మా యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను, మా హక్కులను మాట్లాడడానికి ఒక రోజును కూడా కేటాయించడం జరిగింది. కానీ 1950 నుండి ఏవైతే 9 తెగలు గుర్తించబడ్డాయో, ఈ 9 తెగలలో కొన్ని తెగలు మాత్రమే ఈ యొక్క రాజకీయ పరంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని విధాలుగా కొన్ని
ఉన్నత వర్గాల తెగలు మాత్రమే ముందుకు పోవడం జరుగుతుంది. మిగతా ఏవైతే ఇప్పుడు చెప్తున్నామో 5 తెగలు, ఇవి 1950 నుండి కూడా నేటికి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి ఈ 5 తెగల స్థితిగతులు అనేటివి నేటికి అభివృద్ధి పరంగా, రాజకీయ పరంగా, విద్యా ఉద్యోగ పరంగా కూడా అట్టడుగున ఉన్నందున మరి ఈరోజు ఆదివాసీ 5 తెగల పెద్దలందరూ కూడా మరి దీనిపైన ఆలోచన చేసి మరి మన యొక్క భవిష్యత్తు, మన యొక్క అస్తిత్వం కోసం, మన మనుగడ కోసం మనం అందరం కలిసి మాట్లాడవలసిన అవసరం ఉందని ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ రాజర్షి షా ఈద్ ఉల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాను ప్రార్థించారని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులు ఆనందోత్సాహాల నడుమ పండుగను జరుపుకోవాలని అన్నారు. అల్లా యొక్క దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లిన ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నియోజకవర్గ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, తిరిగి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరిపేందుకు వీలుగా ఈద్గా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రార్థనల కోసం వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పుర యంత్రాంగం తగు చర్యలు చేపడుతోంది. ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నెల రోజులుగా పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం సోదరులు పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులు జనసంద్రంగా మారాయి. అటు పండుగ రోజున ఉదయం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరిపే ఈద్గా మైదానంలోనూ పుర యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ప్రార్థనల కోసం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. శానిటరీ ఎస్ఐ నరేందర్ ఈద్గా మైదానంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శానిటరీ ఎస్ఐ నరేందర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రధాన రహదారి గుండా సైతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీకి సంబంధించినటువంటివి ఈ ఈద్గాలో ఏర్పాట్లన్నీ పూర్తిగా చేయడం జరిగింది. ఏంటంటే మా శానిటేషన్ పరంగా కానీ మొత్తం క్లియర్ చేసేసాము. దానికి సంబంధించినటువంటిది మళ్ళీ వాటర్ ఫెసిలిటీస్ కానీ తర్వాత వీటిని కానీ రేపు మార్నింగ్ వాటర్ అరేంజ్ చేసేస్తాము. ఈ యాక్చువల్గా ఈ రోడ్డు పైన మొత్తం ఆ రోడ్ అంతా నమాజ్ చేస్తారు కాబట్టి మెయిన్ రోడ్ కూడా క్లీన్ చేసేసేసి ఈ రోజు సాయంత్రం నైట్లో వాటర్ చల్లించేసేసి ఈ డస్ట్ కానీ అది లేవకుండా చేసేసేస్తాం. దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అన్ని క్లియర్ చేయడం జరిగింది. పట్టణ కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధ్యక్షులు గణరత్ వెంకన్న బుధవారం స్థానిక బెల్లూరి అయ్యప్ప ఆలయం నుండి కామారెడ్డిలోని శబరిమాత ఆలయం వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని కోరుతూ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించడంతో పాటు ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సుగుణ గెలవాలని కోరుతూ పట్టణ కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షులు గణరత్ వెంకన్న పాదయాత్ర చేపట్టారు. స్థానిక బెల్లూరి అయ్యప్ప ఆలయం నుండి కామారెడ్డిలోని శబరిమాత ఆలయం వరకు చేపట్టనున్న పాదయాత్రను బుధవారం ప్రారంభించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ మేరకు పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్ మాట్లాడుతూ కామారెడ్డిలోని శబరిమాత ఆలయం వరకు దాదాపు 220 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సుగుణ భారీ మెజారిటీతో గెలవడంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. గణరత్ వెంకన్న గారు ఎప్పుడైతే ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణ అక్కకు పార్టీ టికెట్ కన్ఫామ్ కాగానే ఆ రోజే మనసు నిశ్చలంగా అయ్యప్ప గుడి నుండి కామారెడ్డి తోడవాయి గ్రామం శబరిమాత ఆలయానికి, ఆదిలాబాదు నుండి తోడవాయి కామారెడ్డి శబరిమాత ఆలయానికి 220 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తా అని సంకల్పం కట్టుకున్నాడు.
ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార యంత్రాంగం ప్రభుత్వాల దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ఈ నెల 12న నిర్వహించనున్న జిల్లా సదస్సు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని ఉపాధి హామీ కూలీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, పని ప్రదేశంలో తగిన సౌకర్యాలు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు మండిపడ్డారు. స్థానిక సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఉపాధి హామీ కూలీల సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలపై నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు స్వామి, సహాయ కార్యదర్శి ఆశన్న, నాయకులు భీమరావు, మంజుల, పూసం సచిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంకా రాఘవులు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు 13 నుండి 15 వారాల ఉపాధి పెండింగ్ బిల్లులు ఉన్నాయని, వాటిని వెంటనే కూలీల ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ వ్యతిరేక విధానాలు, జిల్లాలోని సమస్యలపై సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, జిల్లాలోని ఉపాధి హామీ కూలీలు అధిక సంఖ్యలో హాజరై సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటి ఆఫీస్కు రావాలని చెప్పి కోరుతున్నాం. ఆ రోజు ఉపాధి కూలీల సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా డిఆర్డిఏ పీడి గారికి కలిసి మెమోరండం ఇవ్వడం, సమస్యలను చర్చించడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధి కూలీల ఏదైతే వాళ్లకు పెండింగ్ బిల్లులు అనేటువంటి చాలా తీవ్ర సమస్య ఉన్నది. 12 నెలలు 13 నెలలు 15 నెలల నుంచి ఉన్నది. అదేవిధంగా 300 రోజు కూలీ అంటున్నారు, పెరిగింది అంటున్నారు, కానీ 100, 70, 80, 120 రూపాయల కూలీ పడుతుంది. ఇది తీవ్రమైన సమస్యగా ఉన్నది. కనీస సౌకర్యాలు ఎండల పొద్దున 7 గంటల నుంచి 12 గంటలు 1 గంట వరకు పనిచేస్తున్నారు. మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు. ఈ రకంగా దారుణం. మన రాష్ట్ర కమిషనర్ గారేమో మేము ఆదేశాలు ఇచ్చాం, మంచినీళ్ళు సప్లై చేస్తాం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సప్లై చేస్తాం, అన్ని రకాలు చెప్తున్నా, ఎలాంటి సౌకర్యం అనేటువంటిది లేదు. రెండోది ఏంటంటే ఉపాధి హామీ పనికి గుండెకాయ లాంటి మేట్లు గ్రూ, అదేవిధంగా ఏదైతే గ్రూపులు అది తీసేసిండ్లు. ఇప్పుడు స్కీమ్ అస్తవ్యస్తమైంది. ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు. ఆ చట్టాన్ని అమలు చేసి చట్టం ప్రకారం నడకుండా ఉపాధి కూలీలను లాభం చేసేది కాకుండా నష్టం చేసే విధానాలు ఉన్నాయి. దీన్ని రాబోయే కాలంలో తీవ్రంగా పోరాటాలు చేస్తాం. ఈ పోరాట ప్రారంభ కార్యక్రమంగా శుక్రవారం 12వ తారీఖు రోజున పెద్ద ఎత్తున మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లోనే ఇవన్నీ తదుపరి కార్యాచరణను కూడా తయారు చేస్తాం. అధికారుల స్పందన బట్టి ఫ్యూచర్ ఉద్యమం అనేది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈద్ పండగ నేపథ్యంలో కిటకిటలాడిన పట్టణ ప్రధాన వీధులు, పండగ సామాగ్రిని ఖరీదు చేయడంతో జనసంద్రంగా మారిన కూడళ్ళు, సామూహిక ప్రార్థనలకు ఈద్గా మైదానంలో పూర్తయిన ఏర్పాట్లు. కామారెడ్డిలోని శబరిమాత ఆశ్రమానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తులు, గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు జరిపి పాదయాత్రను ప్రారంభించిన మఠాధిపతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.